ఎండమూరి వీరేంద్రనాథ్ తన సాహిత్యంతో తెలుగు పాఠకులను కొత్త లోకాలకు తీసుకువెళ్లిన రచయిత ప్రభంజనంలా వచ్చి తెలుగు పాఠకులకు ఆరాధ్య రచయితగా మారారు ఆయన రాసిన నూతి బయట కప్పలు కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతిరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తెలుగు ఎండమూరి వీరేంద్రనాథ్ విజయం ఆయన జీవితంలో ఆయన పదో ఏటే ప్రారంభించింది అప్పుడే ఆయన మొదటి మెట్టు ఎక్కారు ఎలాగంటే వారి తాతగారి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఆయన ఆరో క్లాస్ ఫెయిల్ అయ్యారు తర్వాత వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి వారి నాన్నగారి చెప్పు చేతల్లో చదువుకున్న తర్వాత ఆ సంవత్సరం అంటే తర్వాత సంవత్సరం లెక్కల్లో నూటికి నూరు సంపాదించారు ఏడవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారిగా ఓ చిన్న కథ రాసి అందమాములు పంపించారు ఆ కథని ప్రచురించి ఆయనకు పది రూపాయలు ఇచ్చారు ఆ మనీ ఆర్డర్ ఫారం ఆయన ఎప్పటికీ దాచుకున్నారు చాలా గొప్ప జ్ఞాపకాల్లో అదో జ్ఞాపకం ఆయనకి తర్వాత అందమాములు చాలా తరచుగా కథలు రాశారు బేతాళ విక్రమార్ కథల కోసం ప్రత్యేకించి కథలు రాయడంలో రాయడం ఆ రోజుల్లోనే ప్రారంభమైందంటారు వీరేంద్రనాథ్ గారు ఆయన రాసిన అరవై ఎనిమిదిలో రాసిన మొదటి కథ ముసురు పట్టిన రాత్రి అదే ఆయన తొలి రచన ఆ రచనకి ఇన్కమ్ ట్యాక్స్ వారు నిర్వహించిన కథల పోటీల్లో ప్రథమ బహుమతి కూడా వచ్చి ఆ కథ ఆంధ్రప్రభలో అచ్చయింది వేసే ముందు నారల వెంకటేశ్వరరావు గారు రాసిన ఉత్తరం కూడా ఆయన దగ్గర ఉంది అంటే జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి మలుపులోనూ ఆయనకి ఒక స్ఫూర్తినో ఒక మెట్టు ఎక్కడానికి అవకాశాన్ని ఇచ్చిన ఏ జ్ఞాపకాన్ని కూడా ఆయన జీవితంలో వదులుకోలేదు బహుశా ఆయన వేసిన చాలా మెట్టలో చాలామందికి చెప్పే మెట్టల్లో విజయానికి ఇది కూడా ఒక మెట్టు అనుకుంటాను జ్ఞాపకాన్ని పొందుగా దాచుకోవడం వీరేంద్రనాథ్ గారు ఈ తరం రచయితలందరికీ చాలా భిన్నంగాను కొత్తగాను కనిపించడానికి కారణం ఏమిటంటే సాహిత్యం అంటే అభిమానం ఉన్న సాహితీపరులకే కాకుండా సాహిత్యం మీద అవగాహన లేని నాన్ డినామినేషనల్ పాఠకుల్ని కూడా ఇంత గొప్పగా ఇంత ముమ్మరంగా ఇంత ఆవేశంగా ఇంత ఆతృతగా తన పరిధిలోకి తెచ్చుకున్న రచయితల్లో మొదటి స్థానంలో నిలబడే వ్యక్తి ఎండమూరి వీరన్నది అనుకుంటాను సంప్రదాయానికి ఆధునికతకి మధ్య అద్భుతమైన వారధి వేసి ఏ చదువుతో ప్రమేయం లేని వ్యక్తులకు కూడా జీవనాన్ని సాగించడానికి కావాల్సిన యాటిట్యూడ్ని దృక్పథాన్ని సంధించిన రచనలు చేసిన వ్యక్తి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనే విషయం ఏమిటంటే ఆయన కేవలము కలం పట్టుకొని రచన చేసే పనిలోనే ఈ పనులు సాధించకుండా ఆయన పూనుకొని కాకినాడకి సమీపంలో వారి 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 జన్మస్థలాన్ని సమీపంలో ఒక సరస్వతి ఆలయాన్ని స్థాపించి అక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి నెలకి ఏడు రోజులు అక్కడికి వెళ్ళి జీవన ప్రక్రియలో జీవనయానంలో ప్రతి మనిషి ఆకలించుకోవలసిన నిజాలని నిజాలని ప్రతి విద్యార్థికి ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి స్వయంగా వెళ్ళి నేర్పుతున్న ఒక ఆలయాన్ని తయారు చేశారు సాహిత్యంలో అన్ని ప్రక్రియలను అన్ని ప్రక్రియలను సృశించిన చాలా తక్కువ మంది రచయితల్లో ఎండమూరి వీరనాథ్ గారు ఒకరు ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా రెండు వందల యాభై సినిమాల్లోనూ నన్నుగా గుర్తుపట్టే గెద్ద పంతులు అలా కాకుండా కూడా గుర్తుపట్టే ఇంకో క్యారెక్టర్ ఉంది ఓబులేష్ క్యారెక్టర్ ఓబులేస్ క్యారెక్టర్ ఎండమూరి వీర సృష్టి అది అభిలాష ఒక మరణమృదంగం ఒక ఛాలెంజ్ ఒక రాక్షసుడు ఇవన్నీ అయితే ప్రతి ప్రక్రియలోనూ తనదైన ప్రభుత్వాన్ని చూపిస్తూ ఎన్నో రకాల పురస్కారాలను అందుకున్నారు ఆయన అలాగే ఆయన నలభై తొమ్మిది నవలలు అయ్యాయి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు వెన్నెల్లో ఆడపిల్ల నవల ముప్పై సార్లకి పై పైగా పునర్ముద్రణింది తులసి దళం తులసి పర్ణశాల ప్రార్థన ఆనందో బ్రహ్మ ప్రయురాలు పిలిచే మొదలైన నవల్సు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో సీరియల్స్గా ఒక ఒక క్రేజ్ని క్రియేట్ చేసి స సబ్జెక్టు రా రాసిన సబ్జెక్టు మళ్ళీ రాయకుండా ఒక్కొక్క నవల్తో ఒక్కొక్క సబ్జెక్టుని ఎన్నుకొని దాన్ని ఒక పరిశోధన లాగా కృషి చేసి అనితర సాధ్యం చేసిన రచనలు చేసిన రచన చండమూరి వీరేంద్రనాథ్ గారు మొదటి అపజయంలోనే విజయాన్ని ఎన్నుకున్న ఎండమూరి వీరేంద్రనాథ్ జైత్ర యాత్రలో ఆయన ఈ యాత్ర రహస్యాల్ని ఆయన విజయాలకి ఎన్ని మెట్లున్నాయో ఆయన ముఖత తెలుసుకుందాం వీరేంద్రనాథ్ గారు రచన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మా ఫాదర్ పోయేట్ అండి మా మదర్స్ బ్రదర్ కూడా పోయిట్టు మా మదర్స్ ఫాదర్ కూడా పోయిట్టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది పొట్టిగా ఉన్నారు సో నిద్రపోతుంటే ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళ కళ్ళలోకి వచ్చేవాళ్ళు జీవితంలో మీలాంటి వాళ్ళు అందరూ విజయం సాధిస్తూ ఉంటే పొట్టి 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 అని పుడుతూ ఉండేది మా అమ్మ ఏమైనా కొత్త బట్టలు కుట్టిస్తానంటే ఎందుకమ్మా పొట్టివాడి కొత్త బట్టలు ఎందుకమ్మా టైప్లో ఒకటిగా సో ఆ టైంలో మా అంకుల్ చూసి ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనత భావం ఎక్కువ అవుతుందిరా ఏదైనా రాయి అని చెప్పాడు మీరు రచన చేయగలరా నేను గుర్తుపట్టాడు అండి ట్రై ట్రై చేయమన్నాడు ట్రై చేయమన్నాడు ఫస్ట్ చందమామకు రాసినప్పుడు అది పబ్లిష్ అయింది వచ్చి షేక్ అండ్ ఇచ్చాడు బాలరాశివరా పొట్టుడు అయిన బాలాశివరా తర్వాత మీకు వచ్చిన స్ఫూర్తి కథ రాయడానిక ఆత్మన్యూనత బయటపడడానిక రెండునా ఆ తర్వాత గులకలాళ్ళు గులాబ్బు నాటికి రాసినప్పుడు మీకు తెలుసు కదా బామపట్టి వారిది అది గోవినరా చప్పట్లు అవే గది రా కలగొన కళా పంచభక్ష పరమాణాలు ఆ సౌండ్స్ గిండ్స్ వినబడేసరికి ఐ థాట్ ఇట్ ఈజ్ మై కంపానియన్ దట్ హాబీ ఈజ్ మై కంపానియన్ ఇంకా అట్లా రాసుకోవడం మీ వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వంలో ఒక విధమైన జారుడుతనాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మొదటిసారిగా కలం పట్టుకోమని మీ మామయ్య గారు సూచిస్తే మీరు పట్టుకున్నారు తర్వాత మీ రచనలు అలాంటి అవకాశానికి పూనుకునేవిగా సాధించరా సంధించరా ఒక్కసారి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నాకు అనిపించిందండి దెర్ ఇస్ సంథింగ్ షుడ్ బి డన్ మీకు తెలుగు సాహిత్య చరిత్రను తీసుకుంటే ముందు కొడుగునాడు కుటుంబరావు గోపీచంద్ వీళ్ళందరూ స్వతంత్రం సెకండ్ వరల్డ్ వార్ టైంలో వాటి యొక్క ఎఫెక్ట్స్ అని రాసేవాళ్ళు దాని తర్వాత వచ్చిన తర్వాత అప్పుడే బోణీలు పరికిణీలు మానేసి పంజాబీ డ్రెస్ వేసుకుని ఆడవాళ్ళు వచ్చిన టైంలో ఈ కాలేజీ అమ్మాయిలు ఎవడో ఒక మొగుడు వస్తే బాగా చేసుకుని పెళ్లి చేసుకుని ఉండి ట్రై వితౌట్ ట్రై వాళ్ళ శేఖరం ప్రేమిస్తే ఈఎంఐకి పెళ్ళి పెళ్లి అయిపోతుంది ఆ టైప్లో వచ్చి నేను అవసరం దాని నుంచి భిన్నంగా నేను రాసే టైంకి వచ్చే టైంకి ఒక ఇండివిజువాలిటీ ఆడవాళ్ళకు కూడా ఉండాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే స్టేజ్లో నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఆ పంద క్లిక్ అయిందండి అది అది టేకప్ చేశాను నేను ప్లస్ ఏదో ఆషామాషిగా రాసి పడేయకుండా కొంచెం పెప్పు ఆర్ద్రహేలి నాకు ఇన్స్పిరేషన్ బాగా ఇర్వింగ్ వ్యాలెస్ జెఫ్రీ ఆర్చరు రచన ద్వారా చెప్పాలనుకున్న ఈ దృక్పథము ఇది చెప్పడమే నా వృత్తి ఇది చెప్పడం నాకు ఇష్టము ఇది చెప్తే ఇది పాట గురించి కావాలని చాలా చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది చాలా మంది విప్లవ రచయితలు వాళ్ళు నా మీద చేసే విమర్శ ఏమిటంటే సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని నవల్స్ రాస్తాడు వీరేంద్రనాథ్ అంటాడు ఇప్పుడు స్త్రీవాదంతో రాస్తారు మొగుడు సరిగ్గా లేకపోతే వదిలేసే మొగుడిని లేకపోతే ఒక పాలేరు వైఫ్ని పాలేరు యజమాని రేప్ చేస్తే వాడిని చంపేసేయి నేను కూడా కొన్ని రాశాను ఇలా రక్త కుక్క రక్తాభిషేకం రక్త సింధూరం ఒక పాలేరు యజమాని చంపేస్తే సమస్యకి పరిష్కారం అవద్దు కాదు ఈ రాశాని రచనలో ఆ పాలేరు ఎలాగో చదవడం సో ఐ డోంట్ బిలీవ్ దట్ టైప్ ఆఫ్ రైటింగ్స్ అండి ఇప్పుడు ఈ స్త్రీవాద రచయితలు రాసే రచయితలు రాసేది కూడా పెద్ద వృత్తంలో చిన్న భాగమే పెద్ద వృత్తం ఏంటంటే ఇండివిజువాలిటీ పెంచుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అది మెయిన్ రాసేది మాట దాంట్లో వీళ్ళు రాసేది ఒక చిన్న భాగం మాత్రమే ఒక స్త్రీ పనిపిల్లను కొడుతుంది ఆవిడ స్త్రీవాద రచయిత్రి మానవత్వం అనేది పెద్ద సర్కిల్లో ఈ స్త్రీవాదం అనేది చిన్న భాగం అని చెప్పడం నా ఉద్దేశం నేను రాసే ప్రతి నవల గత పదిహేను సంవత్సరాలుగా ఈ మధ్య వచ్చిన ప్రతి నెవల్లోనూ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ కానీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం కానీ నీకున్న బలహీనతల నుంచి నువ్వు ఎలా బయటపడతావు కోపాన్ని ఎలా తగ్గించుకుంటావు వీటిని కథారూపంలో ప్రవేశిస్తూ వస్తున్నానండి ఇది చదివిన వాళ్ళు నూటికి నూరు రూపాయలు మారతారని కానీ నూరు మంది మారతారని కానీ నేను భావించినలా నూటికి ఇరవై మంది మారచ్చు నూటికి ఇరవై శాతం మారచ్చు సో బెనిఫిట్ టు ద సొసైటీ అనేది సామాజిక ప్రయోగం అనేది ప్ర ప్రయోజనం అనేది నా రచనలో కూడా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చాలా మీరు ఒక గొప్ప చికిత్సని మీరు అనుకోనో అనుకోకుండా చేసేది ఒకటి వ్యక్తిని సంస్కరించే మార్పుకి ఏ రచన అయినా పాటు పడితే ఆ మేరకి ఆ సమాజానికి ఉప ఉపకారం జరుగుతుంది అని నమ్మి రచన చేసి రచనలంటే అలవాటు లేని చదవడం కూడా తెలియని సాహిత్య వ్యక్తులందరినీ తెలుగుదేశం చరిత్రలో ఒక పుస్తకాన్ని కోటి పాతిక లక్షల మంది కొనుక్కు చదవడం అనూహ్యమైన విషయం కోటి పాద పాతిక మంది లక్షలు పుస్తకాలు కొనుక్కోవాలంటే ఐదు కోట్ల మంది చదివింటారని ఉద్దేశం ఇది ఆయన చెప్పదలుచుకున్న సిద్ధాంతం ఆయన జీవితంలో చెప్పి రాసి నిరూపించింది మీకు మీ ప్రక్రియల్లో ఏది మీ మనసుకు బాగా దగ్గరగా వస్తుంది వీరేంద్రనాథ్ గారు ఇప్పుడు రాయటం మానేసాను కానీ నాటకమేనండి నాటకమే అది ఇట్స్ ఏ ఇట్స్ ఫ్యాసినేషన్ ఇట్స్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ కథానిక అంటే స్వీట్ చిన్న పీస్ ఆఫ్ స్వీట్నెస్ చెప్పారు మీరు చెప్పకుండా చెప్పారు కథ యొక్క గొప్పతనం అవును స్వీట్నెస్ అది మీ రచనలో ఈ కథకి స్ఫూర్తి దానివల్ల మీకు రావాల్సిన ప్రయోజనమా ఈ కథ వల్ల సమాజానికి రావాల్సిన ప్రయోజనమా పాఠకుడికి రావాల్సిన ప్రయోజనమా ఏది మిమ్మల్ని ఎక్కువ బ్యాలెన్స్ చేస్తుంది అసలు సమాజానికి రావాల్సిన ప్రయోగం అనే వర్డ్ నేను అసలు ఒప్పుకోనండి పాఠకుడే ఇండివిజువల్ ఫస్ట్ ఆ పాయింట్ పాఠకుడు కొన్ని నవల్స్ కొన్ని రచనలు కొన్ని కథలు సంతృప్తి కోసం రాసుకుంటాం నేను ప్రేమ అని చెప్పి ఒక నవల్ రాశాను అది రాసిన మొదటి రోజే నాకు తెలుసు దానికి ఏమీ డబ్బులు రావు పాఠకులు చదవరు అని చెప్పి ఎక్కువ మీకు తృప్తినివ్వడం కోసం రాస్తారా మీకు ఎక్కువ డబ్బులు రావడం కోసం రాస్తారండి లేకుండా చెప్తే ఇప్పుడు ఇప్పుడు తృప్తినిచ్చే రాస్తానండి మొదట్లో డబ్బుల కోసం రాసాం సో కొంత దూరం రచన వల్ల ప్రయోజనం వచ్చే రచనలు చేసి రచన వల్ల సమాజానికి ప్రయోజనం వచ్చే రచనలు దశకి ఇప్పుడు ప్రయాణం చేశారు ఎక్సలెంట్ యు ఆర్ ఎక్సలెంట్ అనలైజేషన్ అండి ఫస్ట్ కుక్క మనుషణ జాగ్రత్త రుద్రవీణ ఇవన్నీ రాసే రోజుల్లో డబ్బులు కూడా వస్తాయని తెలియదు అసలు నాకే కాదు ఏ రచయితకే తెలియదు తర్వాత సడన్గా తులసి దళం వచ్చేసరికి దీంట్లో డబ్బులు ఉన్నాయి కదా అని తెలిసి ఒక యావలాగా డబ్బులు సంపాదించుకున్నాం అంత మాత్రం డబ్బుల కోసమే రాయలేదు అవి ఆకర్షించవు లేదు అంతకుమందిని ఆకర్షించవు కాబట్టి నిజాయితీ కూడా ఉంది నిజాయితీ కూడా ఉంది దాని తర్వాత రాను రాను ఈ విద్యాపీఠాలు ఇవన్నీ పెట్టడం ఈ డబ్బులన్నీ దానికి స్పెండ్ చేయడం మొదలుపెట్టిన పెట్టిన తర్వాత స్లోలీ ఐ బిలాంగ్ టు ది మై ఓన్ కాన్షియస్నెస్ మీరు ఇంకా రాయాలనుకున్న రచనలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒకటి రాయాలని ఉందండి ఇప్పుడు ఈ సరస్వతి విద్యాలయం ఎటువంటి తృప్తినిస్తుంది అద్భుతం అద్భుతం ఈ సంతోషం అనేది నిరంతరం అండి లాస్ట్ అల్టిమేట్ అనేది ఏం లేదు ఇప్పుడు విద్యాపీఠం తర్వాత ఇంకోటి రావచ్చు కాబట్టి ఇప్పుడున్న వాటిలో లేటెస్ట్ గా ఇదే ఉంది మనసుకు దగ్గరగా ఉంది కాబట్టి సంతృప్తి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు అదే సంతృప్తి అప్పటికి తృప్తి సో నిన్నటి తృప్తి కన్నా ఈ రోజు తృప్తి బాగుంటమే జీవితంలో గెలుపండి చెడు రెండున్నర అయింది జుట్టులోంచి క్రిందికి జారిన చెమట ఏంజిల్ ఫేస్లో అద్దిన చెక్కిలి పాడు చేయకుండా కర్చీఫ్తో అద్దుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యార్ అంది సుమిత్ర ప్రేమ అవునన్నట్టు తలూపి చుట్టూ పరికించి చూసింది బాల్కనీ బుకింగ్ దగ్గర చాలా క్యూ చాంతాళ్లా ఉంది ఐదు బెల్ బాటమ్స్ ఒక గొట్టం మళ్ళీ రెండు బెల్ బాటమ్స్ ఒక పైజమా ఇలా సాగిపోయింది దానికి పక్కనే ఆడవాళ్ల గుంపు ఉంది భారతదేశంలో స్త్రీ ఇంకా అబలే అన్న విషయాన్ని బలపరుస్తున్నట్టుగా ఆ గుంపు మగవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉంది మధ్యాహ్నం రెండున్నర అయింది ఓ సినిమా థియేటర్ ముందు ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ నిలబడి ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరిని రచయిత ఎలా పరిచయం చేశాడంటే జుట్టులోంచి కిందకి దారిన చెమట యాంజిల్ ఫేస్లో అద్దిన చెక్కిలు పాడు చేయకుండా కర్చీఫ్తో అద్దుకుంటూ వా ఇట్స్ రియలీ హాట్ యార్ అంది ఒక అమ్మాయి సుమిత్ర ఆ రెండో అమ్మాయి పేరు ప్రేమట ఆవిడ కూడా తల తల ఊపింది బాల్కనీ బుకింగ్ దగ్గర చాలా చాంతాడంత క్యూ ఉంది అక్కడ రాశాడు రచయిత భారతదేశంలో స్త్రీ ఇంకా అవలే అన్న విషయాన్ని బలపరుస్తున్నట్టుగా ఆ గుంపు అంతా మగవాళ్ళతోటే ఉంది ఆ మగవాళ్ళ గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఐదు బెల్ బాటమ్స్ ఒక గొట్టము మరో రెండు బెల్ బాటమ్స్ పైజామా అంటూ రాసుకుంటూ వచ్చాడు ఆ హాలుకి ఎదురు వరుసలో ఒక కిళ్ళికొట్టు ఉంది రోడ్డుకి అవతల వైపున దాని ముందు రెండు మూడు చిన్న బలాలు ఉన్నాయి అక్కడ కిళ్ళీకొట్టు ముందు కొట్టువాడితో సరసాలు ఆడుతోంది తా ఒక పిల్ల వాడు కసిరి కొడుతున్న కదలకుండా అక్కడే నిలబడి నవ్వుతోంది వాడు కూడా ఈ పిల్ల వెళ్ళిపోవాలని కసిరి కొట్టడం లేదు అరటిపళ్ళ గెల మీద మాత్రం చెయ్యి వేసినప్పుడల్లా ఆపుతున్నాడు సరసాలతో మాట్లాడుతున్నాడు ఆ పిల్ల కూడా నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది వాళ్ళని ఏమంటారో తెలుసా అని అడిగింది ప్రేమ ఏమంటారు అన్నట్టు సుమిత్ర రోడ్ సైడ్ బిచెస్ అంటారు ఇలా ఇలా ఉండగా ఆ కిళ్ళికూటి దగ్గరకు రిక్షా వాడు చేరాడు వాడితో పిల్ల మాట్లాడుతోంది మధ్య మధ్య నవ్వుతోంది మధ్యలో అరటి గల్లు చూపిస్తోంది రిక్షావాడు తలవిపాడు కిళ్ళికొట్టువాడు కూడా నవ్వుకున్నాడు ఆ గెల నుంచి ఆరేడు పళ్ళు తీసుకుని పక్కపాకలోకి పరిగెత్తింటి అమ్మాయి రిక్షావాడి జేబులోంచి డబ్బు తీసి కిళ్ళికొట్టుకు ఇచ్చి తను ఆమె వెళ్ళిన పాకలోకి లోపలికి వెళ్ళి తలపేసుకున్నాడు ఇప్పుడు అర్థమైందా వాళ్ళు రోడ్ సైడ్ బిచ్చులని ఎందుకు అన్నారో అంది ప్రేమ మరి ఇంత పబ్లిక్గానా అని నుదురు ముడిచింది సుమిత్ర ఇంకా చీప్గా ఉంటాట అర గ్లాస్ టీ కోసం అంది అమ్మాయి వీళ్ళందరూ చాలా బాధపడిపోయారు ఇంతలో ఓ రెండేళ్ల కుర్రాడు తల్లి ఒంటి మీద బట్టలు లేనివాడు అస్థి పంజరంలా ఉన్నవాడు తల్లి లోపలికి వెళ్ళడం చూసినవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు బాదేడు వాడికి గుళ్ళు తారులాగా నల్లగా ఉంది వాడి పొట్ట తినటమే ధ్యేయంగా పెట్టుకున్న సేడ్జీ పొట్టలాగా ఉబ్బుంది నిండ నిండడం వల్ల కాదుట ఆకలితో రోగనిరోధకం తగ్గిపోయి కాలేయం పెరగడం వల్ల వాడు లోపలికి తలుపు కొడుతున్నాడు లోపల నుంచి తల్లి చేయి బయటకు వచ్చింది అతనికి ఆ కుర్రాడికి మూడు పళ్ళు చేతిలో పెట్టింది మళ్ళీ తలుపేసుకుంది ఇదంతా చూస్తున్నాడు సుషవ ఆకలి మనిషిని ఎంతకైనా ఎలా దిగదారుస్తుందో అంది ప్రేమ నేను ఒప్పుకోను అంది సుమిత్ర అటువైపు చూస్తూను అరటి పళ్ళ కోసం ఆడశీలాన్ని అర్పుతం చేసుకుంటోందంటే ఇట్స్ ఆఫుల్ అంది సుమిత్ర కొంతసేపు అయిన తర్వాత టికెట్ల కౌంటర్ తెరిచారు అందరూ దాని మీద ఆ కౌంటర్ మీద ఎగబడ్డారు దొరికిన వాళ్ళు దొరికినట్టుగా టికెట్లు తీసుకుని బయటకు వస్తున్నారు మనకి టికెట్ దొరుకుతుందంటావా అంది సుమిత్ర అనుమానమే అంది ప్రేమ ఇంతలో బుకింగ్ తెరిచారు వాళ్ళందరూ గొడవడుతున్నాడు ఆడవాళ్ళందరూ దూరంగా గుంపుగా నిలబడ్డారు బుకింగ్ వాళ్ళు టికెట్లు చక్కచక్క ఇస్తున్నాడు పోదామా అంది సుమిత్ర కింద తరగతి టికెట్లు అయిపోయినట్టున్నాయి ఆ గుంపులోంచిట ఒకతను ఏదో పెద్ద ఒక విజయాన్ని సాధించినట్టుగా బయటకు వచ్చాడు అతని చేతిలో టికెట్ ఉంది పెదవుల మీద విజయగర్వంతో నవ్వు నవ్వుంది ఇతను ఎంత అంధవికారంగా ఎంత అసహ్యంగా ఉన్నాడో చెప్పాలని రచయితకి ఇష్టం దాని కారణం ఉంది ఒంటి రంగుకి జుట్టు రంగుకి పెద్ద తేడా లేకపోవడంతో చెమత నుదుటి మీద పట్టిందో జుట్టులోంచి కారిందో తెలియటం లేదన్నట్టుగా ఉన్నట్ట జేబులో దువ్వెని తీసేట దువ్వుకున్నట్ట చేతిలో టిక్కెట్లున్నాయి వెళ్ళబోతూ యథాలాగంగా తమ వైపు చూసేట ఎవరు ఈ ఇద్దరు పిల్లల వైపు చూసేట ప్రేమ పెదవులు విడి విడినట్టుగా ప్లీజ్ అన్నట్టుగా పెదవులు విడిచిందిట ఇఫ్ యూ డోంట్ మైండ్ అంది పది రూపాయల నోట్లు తీస్తూ ఇచ్చింది ఓ ష్యూర్ అంటూ హుషారుగా ఆమె చేతిలోంచి నోట్లు అందుకొని మళ్ళీ గుంపులో జొరబడ్డాడు ఐదు నిమిషాలు అతను జనాన్ని తోసుకుంటూ బయటకు వచ్చాడు ప్రపంచాన్ని గెలిచినట్టున్నాడు బనీన్ దగ్గర కొంచెం చిరిగింది అప్పుడే దువైన క్రాప్ మళ్ళీ చెరిగిపోయింది అయినా వీటన్నిటిని లక్ష్యం పెట్టలేదు చాలా థ్యాంక్స్ అండి అని తీయగా అంది ప్రేమ నో మెన్షన్ ప్లీజ్ అంటూ మళ్ళీ జుట్టు పైకి తోసుకున్నాడు మెడికల్ కాలేజీలో చదువుతూ ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా అవసరం మనది అంది సు సుమిత్రతో ప్రేమ దొరకబోతు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం అని అనుకున్నారు వీళ్ళిద్దరు ఇద్దరు ఇప్పుడు కారిడార్ వాళ్ళు వెళ్ళారు అతడు టిక్కెట్టు అందిస్తూ కావాలని చెయ్యి తగిలించగా అంటిన చెమటని యార్లీ పౌడర్ అద్దిన చేతి రుమాలతో సుతారంగా తుడుచుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యార్ అంది ప్రేమ కోపం తెచ్చుకోలేదు అసహ్యపడలేదు అతనికి చెయ్యి త కావాలని తను తగిలించడం కూడా తెలుస్తోంది అయినా బాధపడలేదు ఇట్ ఈస్ రియల్లీ హాట్ యార్ అని సుతారంగా తుడుచుకుంది విల్ హ్యావ్ ఎ కొ కోలా బాస్ అని అందవికారంగా ఉన్న తారు డబ్బా లాగా ఉన్న వాడితో అంది వాడు చిరునవ్వు నవ్వాడు ఆ తర్వాత ఇద్దరూ ఆ కారిడార్ చివరే ఉన్న డ్రింక్స్ టేబుల్ దగ్గర నడిచారు న్యాయంగా కాదు ఇక్కడితో అయిపోయింది కానీ తర్వాత రెండు వాక్యాలు రాశాడు నూతి బయట కప్ప కూపస్థమండు కానీ చూసి జాలి పడుతుంది అంటే నూతిలో ఉన్న కప్పను చూసి జాలిపడుతుంది కానీ నీళ్లు ఎక్కడైనా ఒకటే ఆరు అరటిపళ్ళ కోసం ఆమె చేసిన అవినీతి పని ఉంది అంటని చెమట కూడా మర్చిపోయి రెండు టిక్కెట్ల కోసం అతని చేతిని తైలించుకున్న ప్రేమ ఉంది ఈ రెండిట్లో ఏ విధంగా ఇది గొప్పది అని ఒక క్వశ్చన్ వేసి కథను ముగించాడు తారులాగా ఉన్న నల్లటి వ్యక్తి రెండు టికెట్ల వెళ్ళకి ఉదారంగా కొనిచ్చి నో మెన్షన్ అని చెప్పిన వ్యక్తితో ఇద్దరు ఆడవాళ్ళు చిరునవ్వు నవ్వుతూ చెమటను కూడా పూసుకుంటూ నడిచి వెళ్ళారు అన్న చోట కథ ముగించవచ్చు కానీ ఇక్కడ ముగించాడు అవసరానికి శరీరాన్ని అమ్ముకొని కొడుకు ఆకలి తీర్చిన రోడ్డు సైడ్ బిచ్చి రచయిత మాటల్లో ఒక పక్క అయితే మరో రకమైన అవసరానికి అందంతో కోరికతోటి ప్రమేయం లేని అతి నేలబారు మనిషితో చెయ్యి చెయ్యి రాసుకోవడానికి సిద్ధపడిన ఓ ఏంజిల్ ఫేస్ మరొక పక్క రోడ్డు సైడ్ బిచ్చిక అరటిపళ్ళు ఉపాధి కొడుకు ఆకలి అనే అతి ప్రాథమికమైన ప్రాథమికమైన అవసరం తీర్చడం లక్ష్యం ఏంజిల్ ఫేస్కి సంస్కారం ఇచ్చిన ముసుగు ఉంది స్త్రీత్వాన్ని గడుచుగా వాడే తెలివితేటలు ఉన్నాయి కానీ ప్రయోజనం కేవలం ఒక సినిమా టిక్కెట్టు కేవలం ఒక కోకాల కేవలం ఒక వినోదం ఈ రెండిట్లో ఏది గొప్ప అని రచయిత ఆడుతూ అడుగుతూ ముగించాడు అరటిపళ్ళకి కోక్క కోలాకి మధ్య రెండు సంస్కారాల స్థాయి భేదం ఉంది నూతి బయట కప్పలు మానవ స్వభావంలో అవినీతి స్థాయి భేదాలని సునిశ్చితంగా విశ్లేషించిన చాలా చక్కటి ఒక విలక్షణమైన కథ ఎండమూరి విరినది కథ